Legal Officers. First of all, ఈ రోజు ఈ పోలీస్ ఫ్లాగ్ డే, పోలీస్ కమెమరేషన్ డే, మీ అందరికీ తెలుసు ఇది మన డిపార్ట్మెంట్ కోసం ఒక చాలా సాలెమ్ ఒకేజన్ ఉంది, చాలా సీరియస్ ఒకేజన్ ఉంది. ఆల్మోస్ట్ 1959 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ ప్రతి స్టేట్లో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కంట్రీకి రాష్ట్ర సేవ, నేషనల్ సెక్యూరిటీ కోసం ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్, పారామిలిటరీ ఆఫీసర్స్ లైఫ్ సాక్రిఫైస్ చేశారు, ఈ అందరి కోసం, మెమరీ కోసం ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చాలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఒక సెపరేట్, ఒక స్పెషల్ ప్లేస్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎంటైర్ వరల్డ్లో పోలీస్కి కాంట్రిబ్యూషన్ గురించి చాలామంది ఆర్టికల్స్, బుక్స్, పిహెచ్డీస్, సో మెనీ కాంట్రిబ్యూషన్ జరిగింది. నేషన్ బిల్డింగ్లో, సొసైటీకి డెవలప్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం కాంట్రిబ్యూషన్ ఉంది. తర్వాత డ్యూటీ టైంలో లాస్ ఆఫ్ లైఫ్ అంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, అల్టిమేట్ సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్కి పైన ఏం సాక్రిఫైస్ లేవు. ఓన్లీ ఆర్మీ వాడు, పోలీస్ వాడు, పారామిలిటరీ వాడు ఓన్లీ ది లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నాడు. సో ఈ టైంలో ఫ్యామిలీ మెంబర్స్, పిల్లల గురించి కూడా వి ఆల్ థింక్ అండ్ వి ఫీల్ వెరీ సీరియస్. సో ఒక మెమరీ కోసం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. దాట్ వి గివ్ లైఫ్, వి గివ్ అవర్ లైఫ్, బట్ వీ ఆల్సో గివ్ బ్లడ్ టు సేవ్ అదర్స్ లైఫ్. సో నేను అందరు బ్లడ్ డోనర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఈ సాలెమ్ ఒకేషన్లో ఒకసారి అందరు ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలకి, ఎంటైర్ సిటీ తరఫు నుంచి లవ్ అండ్ అఫెక్షన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, సో మచ్. జై హింద్. పోలీస్ ఫ్లాగ్ డే, పోలీస్ కమెమరేషన్ డే ఈ సందర్భంలో